వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ఏకవ్యక్తి సైన్యంగా అలుపు లేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్న మంత్రి కేటీఆర్. మహాశివరాత్రి సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ కృషి చేయాలని డీఎస్పీ చంద్రకాంత్. డబుల్ బెడ్రూమ్లు అర్హుల జాబితా విషయంలో పైరవీలకు పెద్దపీట వేశారు సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ నేతల ఆరోపణ. కేటీఆర్ అందించిన అంబులెన్స్ ఎందరికో ప్రాణదాతగా మారింది జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు. డబ్బులు చెల్లించిన తనకు భూమిని రిజిస్ట్రేషన్ చేయలేదని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి ఎదుట ధర్నా నిర్వహించిన ఓ మహిళ. ప్రైవేటైజేషన్కు పెద్దపీట వేస్తున్న బీజేపీని గద్దె దించాలని మంత్రి హరీష్ రావు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన అనాథలైన ఇద్దరు చిన్నారులకు ఐఎస్ఏ అధ్యక్షులు డాక్టర్ బిఎం రావు ఆర్థిక సహాయం చేశారు. బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన తీవ్ర అనారోగ్యంతో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు యుగంధర్ సుకుమార్లకు కరీంనగర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బిఎం రావు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. శనివారం రోజున జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ యుగంధర్, సర్పంచ్ ఎంపీటీసీ అక్కినపల్లి ఉపేందర్, కార్యదర్శి శ్రీకాంత్ భీమ్, ఆర్మీ అధ్యక్షులు చంద్రయ్య కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు. చనిపోతే వాళ్ళ పిల్లలు అనాథలుగా మారిరని చెప్పి ఆ విలేజ్కి స్వయంగా తాను ఎంఆర్ఓ గారు వచ్చి ఈ డబ్బులు అందజేయడం మాకు ఎంతో ఆనందదాయకం. అదేవిధంగా వారికి నా గ్రామం తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా సార్, మీరు ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మాకు మా మిత్రుడు భీమార్మీ పార్టీ చంద్రయ్య ఈ మాట చెప్పాగానే నేను నిన్ననే అనుకున్నా, పోయి పాపం వీళ్ళకి ఆర్పించి అనాథాలైన వీళ్ళకి తల్లిదండ్రులు కోల్పోయిన కొన్ని సంవత్సరంలో ఇద్దరు తల్లిదండ్రులు కోల్పోయినా ఫిక్స్ డిపాజిట్ చేసి పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంకులో కానీ చూసి ఏది ఎక్కడ బాగుంటుందో దాన్ని ఫిక్స్ డిపాజిట్ చేస్తాము. ఇదే కాకుండా కూడా కలెక్టర్ కూడా మాట్లాడుతాను వీళ్ళ డిస్కషన్ గురించి. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో శనివారం రోజున సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎంపీపీ పిల్లి రేణుక, కిషన్, సర్పంచ్ రాధారపు పుష్పాల. అల్మాస్పూర్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో గ్రామశాఖ టీఆర్ఎస్ అధ్యక్షులు బర్త్డే రమేష్, యూత్ అధ్యక్షులు చల్ల మధుసూదన్ రెడ్డి, సతీష్ ఆశీర్వాదం, మదర్ నాంపల్లి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. అల్మాస్పూర్ గ్రామంలో 5 సీఎంఆర్ఎఫ్ చెక్కులు రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గారు మరియు అదేవిధంగా గ్రామశాఖ వడ రమేష్ మరియు లబ్ధిదారులు అందరూ రావడం జరిగింది. గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. తనకి మన కేసీఆర్ గారు ఎన్నో పథకాలు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ప్రతి ఒక్కటి కళ్యాణ లక్ష్మి కావచ్చు, సీఎంఆర్ఎఫ్ చెక్ కావచ్చు, ప్రతి ఒక్కటి మనకు అనుకూలంగా మనము నిరుపేదలకు అన్ని లబ్ధి పొందుతున్నాం కాబట్టి మన కేసీఆర్ గారిని, మన కేటీఆర్ గారిని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఇట్టి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. డబుల్ బెడ్రూమ్ అర్హుల జాబితా విషయంలో పైరవీలకు పెద్దపీట వేశారని సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపించారు. సిరిసిల్లలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరు విషయంలో మున్సిపల్ పాలకవర్గం పైరవీలకు పెద్దపీట వేసి అధికారంలో ఉన్నవారికి అనర్హులకు జాబితాలో పేర్లు ఉంచుతుందని, దీనిపై విచారణ జరపకుండా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. మాకెట్లా మా పరిస్థితి ఎట్లా వచ్చి మరి ఏడనే ఉంటాం మేము. మరి ఏడు మాటవు సారు, మామూలు కేటీఆర్ సారు లేని వాళ్ళకి ఇస్తాడా? కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు పర్యటించారు. శనివారం రోజున జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు మామిడిపల్లి గ్రామంలో పర్యటించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిబిరంలో
పలువురు రోగులను పరీక్షించారు. అంతేకాకుండా తాగునీటి వనరులను కూడా పరిశీలించి తగు సూచనలు చేశారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్, పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ మోహన్ కృష్ణ, సిబ్బంది ఉన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో అర్హత లేని వారిని కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్లుగా తీసుకోవడంపై కలెక్టర్కు ఫిర్యాదు. వేములవాడ మున్సిపల్ పాలకవర్గం ఇష్టారీతన వ్యవహరిస్తుందని, దీనిపై రిటైర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తాళ్లపల్లి నాగరాజు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ తగు విచారణ జరుపుతామని హామీ ఇచ్చినట్లు వివరించారు. రైతు బాగుపడితే దేశం బాగుపడుతుందని, ప్రైవేటైజేషన్కు పెద్దపీట వేసిన బీజేపీని గద్దెదించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన టీఆర్ఎస్ పార్టీ మహిళా అభ్యర్థి అయిన సురభి వాణిదేవికి ఓటు వేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న భారతీయ జనతా పార్టీ విధానాలపై మండిపడ్డారు. పబ్లిక్ సెక్టర్ను ప్రైవేట్ పరం ప్రయత్నం చేస్తున్నారు, పబ్లిక్ సెక్టర్ మొత్తం ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తా ఉన్నారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోత్సహిస్తా ఉన్నారు. ఎటువైపు పోతాం, ఏ రకమైనటువంటి మనం ఈరోజు చేస్తున్నాం? వాళ్ళు చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తామన్నారు. 6 ఏళ్లలో 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎక్కడైనా ఉందా? అసలు ఎక్కడైనా ఉద్యోగాలు కల్పన జరిగిందా ఈ దేశంలో? ఇన్ఫ్యాక్ట్ ఉద్యోగాలు కోల్పోతున్నాం. దేశం యొక్క జీడిపి రోజురోజుకు పడిపోవడం కావచ్చు. ఇవాళ బిఎస్ఎన్ఎల్లో వాలంటరీ రిటైర్మెంట్ పెట్టి 50,000 మంది తీసేస్తారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎస్యుఐ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎస్యుఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, తాహేర్ బిస్ కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం అనుమతులను 20 లక్షలు డిమాండ్ చేసిన ఉత్తమ గ్రామ సర్పంచ్పై ఏసీబీ దాడులు. రాజేంద్ర నగర్ పూడూరు మండలం మన్నెగూడ సర్పంచ్ వినోద్పై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓపెన్ పర్మిషన్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన గ్రామ సర్పంచ్ 13 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాగా గతంలో వినోద్ ఉత్తమ సర్పంచ్గా కలెక్టర్ నుండి అవార్డు తీసుకోవడం గమనార్హం. 2వ దశ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. అమర్పేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో శనివారం రోజున రాష్ట్ర పోలీస్ బాస్ మహేందర్ రెడ్డి వ్యాక్సిన్ తీసుకున్నట్లు మెడికల్ ఆఫీసర్ గీతారాణి తెలిపారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది ఇంతవరకు ఎంతమంది వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని డీజీపీ అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ అనంతరం తెరుచుకున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను, వారికి అందుతున్న సౌకర్యాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా అడిగి పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు పరిధిలోని ఉన్నత పాఠశాల విద్యార్థులను కలిసిన మంత్రి అక్కడి ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన ఇల్లంతకుంట మండలంకి చెందిన ఏఎస్ఎం మమతకు 3 లక్షల ఎల్ఓసి పత్రాన్ని స్పందించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతున్న ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన మమతకు వైద్య ఖర్చుల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ 3 లక్షల ఎల్ఓసి పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరి ఆరోగ్యంగా అయి ప్రజల సేవ, పేద ప్రజల సేవ చేయాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటూ, దయచేసి అందరూ కూడా ఆర్థిక సహాయం అందించాలని, కుటుంబానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తాను. తహసీల్దార్గా పదోన్నతి పొందిన ముస్తాబాద్ మండల కేంద్రంలోని నాయబ్ తహసీల్దార్ విజయ్ కుమార్కు బీసీ సంఘం ఘన సత్కారం. ముస్తాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో నాయబ్ తహసీల్దార్గా పనిచేసిన తహసీల్దార్గా పదోన్నతి పొందిన విజయ్ కుమార్ను మండల బీసీ సంఘం అధ్యక్షులు కదిరి స్వామిగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సురేష్ గౌడ్, ఉపాధ్యక్షులు శీలం స్వామి, పరశురాములు, వెంకటేష్ తదితరులు ఉన్నారు. మండల ఉపాధ్యక్షులు, మండల నాయకులు, గ్రామాధ్యక్షులు అందరూ వచ్చి సార్కు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఉస్తాబాద్ మండల విభజన శాఖ తరపు నుంచి డిప్యూటీ తహసీల్దార్గా ఉన్న విజయ్ కుమార్ సార్ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టినందున మండల శాఖ బీసీ ఉన్న మండల శాఖ తరపు నుంచి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి చేసిన గ్రామ అధ్యక్షులకు, గ్రామ నాయకులకు, మండల అధ్యక్షులకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. ముస్తాబాద్ నయాబ్ తహసీల్దార్ నుండి తహసీల్దార్గా పదోన్నతి పొందినటువంటి విజయ్ కుమార్ సార్ గారిని బీసీ సోదరులందరూ కూడా గర్విస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏకవ్యక్తి సైన్యంగా అలుపిల్లేని పోరాటం చేసి తెలంగాణ సాధించిన గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శనివారం రోజున జరిగిన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా
లక్ష్యం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండి అని అన్న దమ్మున్న నేత కేసీఆర్ అని తెలంగాణ గేలి చేసిన పరిస్థితిలో కేసీఆర్ ఒక్కడిగా ప్రయాణాన్ని ప్రారంభించారని కేటీఆర్ పేర్కొన్నారు. నిరాశ పరిస్థితులు కల్పించి కుంగిపోకుండా తెలంగాణను సాధించిన వ్యక్తిపై కొందరు అర్హత లేని వారు అగౌరవంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. విద్యార్థి శక్తి నిర్ణాయక శక్తి అని పిలుపునిచ్చారు. సమావేశంలో టీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే బాల్కా సుమన్, గాదరి కిషోర్ కుమార్, కార్పొరేటర్ మాజీ చైర్మన్ రాకేష్ కుమార్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే కదా, మరి ఇప్పటి 6 ఏళ్ళు ఆగదు, నువ్వు వచ్చి 12 కోట్ల ఉద్యోగాలు ఏవి స్వామి అంటే పకోడీలు బజ్జీలు ఇవా. అది నేను అనబోయి మళ్ళీ అంటే మళ్ళీ నన్ను ప్రధానమంత్రిని అగౌరవం చేసినట్టు ఎవడో ఒకటి. నేనేమంటున్నా అంటే చాయ్ అమ్ముకున్నా పకోడీలు అమ్మినా బజ్జీలు అమ్మినా తప్పు కాదు, తప్పని నేను అంటలేను. ఎవరి పొట్టవాడు పోసుకున్నాడు, కుటుంబాన్ని కాపాడుకోండి, మంచి పనే. తన వాహనాన్ని దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండలం గనేవారిపల్లి గ్రామవాసి నర్సయ్య ఇంటి ముందు ఉంచిన టీవీఎస్ ఎక్సెల్ గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. కాగా వాహనాన్ని వెతుకుతున్న క్రమంలో నెంబర్ ప్లేట్ మార్చి దానిపై సవారీ చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు మరి వాళ్ళు ఎవరు తీసుకుపోయిన వాళ్ళు వాళ్ళు తెలుసా మనకు వాళ్ళు గుర్తు వెళ్ళిన వ్యక్తులు అదే నిన్న మధ్యాహ్నం అంటే 11:30 మధ్యలో కన్నారిపల్లి నుంచి నర్సయ్యంటే ఆయన వచ్చిండు. చూద్దాం సార్ ఆరోగ్యం మధ్యలో చూసుకోడానికి వచ్చిండు. చూసిన తర్వాత ఆయన మాట్లాడిస్తానికి లోపలికి పంపించడం జరిగింది. బండి నెంబర్ ప్లేట్ తీసేసారా? మరి మీ బండిని ఎట్లా గుర్తుపెట్టారు? పాస్బుక్ ఉంది. మీ పాస్బుక్ ఉందా? పాస్బుక్ ఉంది, పొలం పాస్బుక్ ఉంది, మాది చార్జర్ కూడా వచ్చింది. మీ పొలం పాస్బుక్ దొరికింది మరి అందులో? పొలం పాస్బుక్ దొరికింది. మల్లన్నసాగర్ కాలువ ద్వారా కాళేశ్వరం నీటిని అందించి తమ గ్రామాన్ని ఆదుకోవాలని మొరైపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. ముస్తాబాద్ మండలానికి కాళేశ్వరం జలాలు చేరుకున్న విషయాన్ని తెలుసుకుని మొరైపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి కూడా కాళేశ్వరం నీటిని కాలువల ద్వారా అందించి వరి పంటలు ఎండిపోకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, ఉప సర్పంచ్ ఎంఎన్ శ్రీనివాస్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ అంజిరెడ్డి, పలువురు రైతులు ఉన్నారు. సందర్శించడం అనేది జరిగింది మధ్యకొండ చెరువును. మా ఆశ మల్లిడి కచ్చే వరకు నిరాశ అయిపోయింది. ప్రజెంట్లీ ఇక్కడ నుంచి తీసుకపోతే ఒక మూడు చెరువులు నిండుతాయి. మూడు చెరులతోటి మా చెరువు కింద ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఇక్కడ నుంచి పోయేటువంటి వాటర్ తీసుకుపోయేటువంటి ప్లేసులకంటే కానీ చాలామందికి మేలు జరుగుతుందని కోరుతున్నాం. ఇక్కడ వేరే ఇంకా ఖరాబ్ అయ్యే ఊళ్ళు ఏం లేవు. ఖరాబ్ కాలువధారం పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి మధ్యకొండ చెరువు నింపితే మాకు చాలా ప్రయోజనం ఉంటుంది. ఒక 4 ఊళ్ళు బతకగలుగుతాయి. 75% దయచేసి మాకు మధ్యకొండ చెరువు నింపి ఈ ద్వారా రామయ్య చెరువు అది బంద్ చేసినా సరే కానీ మధ్యకొండ చెరువు నింపి మొరాయిపల్లె నుంచి నీళ్లు అక్కడ పంపించగలగాలని కోరుతున్నాం. ఒక చెరువు నింపితే బోర్డే కాదు, ఒక చెరువే కాదు, బాయిలు బోర్డు కొంచెం ఉప్పొంగి కొంచెం చెడు వారే పరిస్థితి ఉన్నది, అది కోరుచున్నాం. మహాశివరాత్రి సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ కృషి చేయాలని డిఎస్పీ చంద్రకాంత్ అన్నారు. రానున్న మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ క్షేత్రానికి దర్శన నిమిత్తం వేలాదిగా భక్తులు పలు వాహనాల్లో రానున్నారని, వీరిని ఒక క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసేలా చూడాలని డిఎస్పీ చంద్రకాంత్ అన్నారు. అంతేకాకుండా బందోబస్తు సందర్భంగా వారికి కేటాయించిన ప్రదేశాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎప్పటికప్పుడు తొలగిస్తూ భక్తులను క్రమబద్ధీకరించాలని సూచించారు. కార్యక్రమంలో డిఎస్పీ చంద్రకాంత్తో పాటు టౌన్ సీఐ వెంకటేష్, నవీన్ కుమార్, పలువురు ఎస్ఐలు ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా ట్రాఫిక్ వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులందరూ కరీంనగర్ రూట్ కానివ్వండి, లేకపోతే సిరిసిల్ల నుంచి వచ్చే రూట్ కానివ్వండి, పొద్దుట్లా జగిత్యాల రూట్లలో వారు వచ్చే వాహనాలతో వస్తారు. తర్వాత బస్సులు కూడా వస్తున్నాయి. సో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఫోన్స్ పెట్టేసేసి తర్వాత రోప్ సహాయంతో రోడ్ డివైడర్లు ఏర్పడండి. అలాగే స్టాపర్ స్టెప్ చేసి ఎక్కడైతే అవసరం ఉందో వెహికల్ మూవ్మెంట్ కోసం వెహికల్ మూవ్మెంట్ కంట్రోల్ చేయడానికి వన్ ప్లేస్గా ఉపయోగించడానికి కూడా వెహికల్స్లో పార్కింగ్ చేయాలి. అందరికీ కూడా సఫిషియెంట్ పార్కింగ్ మంచి పార్కింగ్లో పెట్టడం జరిగింది. దాదాపు 8 సెక్టార్లు చేసి చేయడం జరిగింది. ఒకవేళ పార్కింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ సాయి రక్షణ దేవస్థానం దగ్గర కూడా పార్కింగ్ ఏర్పడింది. కాబట్టి భక్తులకు ప్రిస్క్రైబ్ చేసేదంటే ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఆపేసి సంత దొరికింది కదా లేకపోతే ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి వెహికల్స్ ఆపేసి వెహికల్ మూమెంట్ డిస్టర్బ్ చేయొద్దు. ఒక
ఒక వెహికల్ ఆగితే ముందు దాంతో పాటు మొత్తం ట్రాఫిక్ అంతా ఆగుతుంది, అందరికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అందరూ పార్కింగ్ స్థలాల్లోనూ వెహికల్స్ పార్క్ చేసుకొని అక్కడ బందోబస్తు అందరూ పార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళాలని కోరుతాను. అలా తెలుగు ప్రయాణంలో కూడా ఎవరు కూడా మరీ విధివిధ వేగంతో కాకుండా మంచిగా వెళ్ళేసి అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని కోరుతాను. మంత్రి కేటీఆర్ అందించిన అంబులెన్స్ ఎందరికో ప్రాణదాతగా మారిందని ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు పేర్కొన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తన పుట్టినరోజు సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి బహుకరించిన అంబులెన్స్ ఆపద సమయంలో అందరికీ ప్రాణదాతగా మారుతుందని జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం రోజున ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 108 అంబులెన్స్ను ఎంపీపీ పిల్లి రేణుక సర్పంచ్ వెంకట్రెడ్డితో కలిసి జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు ప్రారంభించారు. సౌండ్ వచ్చింది, సౌండ్. ఈరోజు ఎల్లారెడ్డిపేట గ్రామ మేజర్ గ్రామ పంచాయత్ పరిధిలో ఎల్లారెడ్డిపేటలో పిఎస్సిసి హాస్పిటల్లో చాలా సంతోషకరం. ఇక్కడికి వచ్చిన జడ్పీసీ గారికి, ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, తోటి వార్డు మెంబర్లకు, అట్లాగే డాక్టర్లకు, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎల్లారెడ్డి మండలానికి సంబంధించినటువంటి యాక్సిడెంట్లు అయితే అత్యవసర పరిస్థితుల్లో అమ్ములతోటి ఎంపీటీసీలు, పాలకవర్గం, డాక్టర్లకు, పత్రికా విలేకరులకు, మిగతా నాయకులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై కేటీఆర్, జై కేసీఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎల్లారెడ్డిపేట మండలికి 108 వాహనం మన మంత్రివర్యులు ఇవ్వడం జరిగింది. ఇటు కార్యక్రమంలో భాగంగా తొందరనే అన్న మంచి పేరు తెచ్చుకోవాలని డాక్టర్లకు కావచ్చు, ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఇటు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తున్న కొద్దీ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరిగిపోతుంది. శనివారం కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. కాగా మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తున్న కారణంతో శనివారం రోజున ఆలయ హుండీలను లెక్కించారు. డబ్బులు చెల్లించినా కానీ తనకు భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి ఎదుట ధర్నా నిర్వహించిన ఘటన వేములవాడ పట్టణంలో చోటు చేసుకుంది. వేములవాడ పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన వేణు తన వద్ద నుండి 48 లక్షలు తీసుకుని తనకు భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఇంటి ఎదుట బైఠాయించి పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగడం లేదని, తన వద్ద ఉన్న డబ్బు మొత్తం అతని వద్ద ఉన్నాయని, తనకు న్యాయం చేకూర్చాలని వేణు ఇంటి ఎదుట మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. 8 లక్షలు సార్, 48 లక్షలు ఆ రోజులలో తీసుకొచ్చిన, ఆ రోజులు తీసుకొచ్చిన ఇల్లు అమ్మినా, పొలం అమ్మినా, పెట్టుబడి అని అన్నారు, కొనేపల్లె కాడ ఇల్లు అని అన్నారు, జాగా ఎకరం జాగా కొనిస్తాం అన్నారు. 5 ఎకరాలు తీసుకున్నాము. పైసలు మొత్తం కట్టించుకున్నాడు. పైసలు ఇంకో 5 లక్షలు ముమ్మటికి ఆయనతో మొత్తం ఆయన రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. అట్లా ఒక 4-5 సంవత్సరాలు నా పైసలు అన్నీ వాడుకొని అమ్మిలా లెక్కలు చేస్తామని చెప్పి కాగితాలు రండి పేపర్లు లెక్కలు చేసిండు. ఆయనతో కాగితాలు చింపేసిండు. మళ్ళా నా చుట్టూ మొత్తం రోడ్డు మీద తిరిగితే మొత్తం గుండెగాలను పెట్టిండు. నా మీద కేసులు పెట్టిండు సార్. తిరిగి తిరిగి నేను గుడి మీద ఆడుకొని బతుకుతున్నా, నా పిల్లలను జాతుకుంటా, నాకు ఎక్కడ ఏం లేదు సార్. మీ దారన్నా న్యాయం చేయరు. నేను ఇంత పాపిస్ట్ దాన్ని అయిపోయినా నేను అన్యాయం చేయలేదు. ఎక్కడన్నా మొత్తం ఎనుకొని ఏరి సార్. మీ కాలు పెడతా అన్న. సనుగుల గ్రామం అది, ఆమెది అమీల, ఆమె సనుగుల గ్రామం. అయితే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను 50 ఇచ్చిన, 60 ఇచ్చిన, 20 ఇచ్చిన అని చెప్పేసి పోలీస్ స్టేషన్ల కేసులు, తర్వాత మన కేటీఆర్ దగ్గరికి, ఎస్పీ దగ్గరికి పోయింది. అందరు ఎక్కడ రామదాకా పేపర్ లేదు, ఏం లేదు. ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తాడు, డబ్బులు కావాలన్నాడు. ఈ విధంగా అయితే మొన్న లాస్ట్ అయితే పెద్ద మనుషుల దగ్గర 10 లక్షల రూపాయలు, అనవసరంగా ఇబ్బంది పడకు 10 లక్షల రూపాయలు అని చెప్పేసి పెద్ద మనుషులు సెటిల్మెంట్ చేశారు.
రెండెకరాల పొలం ఇవ్వమన్నారు నాకు. రెండెకరాల పొలం ఇవ్వమంటే 8,50,000 రూపాయలు ఇప్పటికి ఇచ్చినాము. ఇంకా 157,000 రూపాయలు పొలం ఇవ్వాలని చెప్తే పొలం తీసుకున్నాము, పొలం చూపిస్తా అని చెప్తాము. ఆ పొలం ఇప్పుడే రిజిస్ట్రేషన్ కానీ ఇవ్వాలి రిజిస్ట్రేషన్. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారం అయ్యేలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.